ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా కొట్టండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని మీకోసం ఒక ఆరోగ్యకరమైనటువంటి కర్రీ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మనం ఎప్పుడూ ఒకే రకంగా వాడేవారు, ఇలాగ మనం పనసకాయతో కూడా ఒక కర్రీ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది పూరిలోకి, అలాగే చపాతీలోకి అండ్ బిర్యానీలో కూడా మంచి గ్రేవీ అని చెప్పుకోవచ్చు. దీన్ని మనం రకరకాలుగా వాడచ్చు ఫ్రెండ్స్. పనసకాయని చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవాళ వీడియోలో మీకు కర్రీతో పాటు మంచిగా పూరీలు కూడా ఎలా చేసుకోవాలి, మనం హోటల్ స్టైల్ పూరీ ఎలా చేసుకోవడా చూసేద్దాం. సో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలోకి. ముందుగా మనం అయితే ఒక పనసకాయని చూసారు కదా, చిన్న పనసకాయని, లేతగా ఉన్న పనసకాయని మనం కట్ చేసుకుందాం. చాలామందికి పనసకాయ ఎలా కట్ చేయాలో తెలియదు, వాళ్ళ కోసం కట్ కట్ చేసి చూపిస్తున్నాను. సో ఇలాగ మనం ముందుగా చాకుగా అయితే ఆయిల్ అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో నుంచి ఒక రకమైన మిల్క్ వస్తుంది పనసకాయలో నుంచి, అది అతుకుపోయి గమ్ములాగా తయారవుతుంది. సో అలా ఉండకూడదని మనం చాకుకి అలాగే మన చేతులకి కూడా ఆయిల్ అయితే అప్లై చేసుకుందాం. ఇలా ముందు మనం చివర్లు కట్ చేసుకొని ఇలా ఒక చాకుతోటి మీరు ఈ పైన ఉన్న తొక్కును అయితే తీయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది పీలర్తో కానీ ఇంకో దాంతో కానీ అవ్వదు, కేవలం మీరు చాకుతోనే తీయాల్సి ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది. మన పనసకాయ అనగానే పనసపొట్టు కూర, సో అదొకటే మనం రెగ్యులర్గా చూస్తుంటాం, కానీ పనసకాయతో చాలా వెరైటీస్ టేస్ట్ ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా కర్ణాటకలోని మంగళూరు సైడు ఇటు సైడ్ అయితే చాలా రకాలు అయితే చేస్తారు ఫ్రెండ్స్. వీటితోటి పనసకాయతో బిర్యానీ అని చాలా రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్, అవి కూడా మీకు త్వరలోనే మంచి మంచి వీడియోలు చేసి పెడతాను. సో ముందుగా మనం అయితే పనసకాయ ఎలా కట్ చేసుకోవాలి చూసుకున్నాం కదా, పైన అయితే తొక్కు తీసేసాం, దీన్ని మనం చక్కగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా మధ్యలోకి ఇలా కోసుకొని దీన్ని మనం కొంచెం పెద్ద ముక్కలుగానే కోసుకుందాం, మీకు నచ్చిన విధంగా మీరు కోసుకోండి ఫ్రెండ్స్ ముక్కలు అనేది. సో ఇది మార్కెట్లో కానీ బయట కానీ ఈజీగానే అవైలబుల్ దొరుకుతుంది ఇది. సో ఇలాగ మనం చిన్న చిన్న ముక్కలుగా కోసేసుకుందాం. చూసారు కదా ఇలాగ మధ్యలోకి ఒక భాగం చేసి దీన్ని మనం ఇలాగ క్యూబ్స్ లాగా కోసేసుకుందాం. సో ఇది వెజిటేరియన్ వాళ్ళకి చాలా గొప్ప వెజిటేబుల్ అని చెప్పాలి ఇది, ఎందుకంటే మీరు ఎవరైనా లంచ్ కానీ డిన్నర్ కానీ ఇన్వైట్ చేయండి, సో దీంతో కర్రీ చేసి పెట్టండి, వాళ్ళు ఇది వెజిటేరియన్ అంటే అసలు నమ్మరు. మీకు ఇది కర్రీ అయిన తర్వాత కూడా కనపడడానికి కూడా చేయు, మన నాన్ వెజ్ లాగానే ఒక మీట్ లాగానే కనిపిస్తుంది, కానీ ఇది అంతే హెల్దీ కూడా ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, దీంతో రెసిపీలు చాలా బాగుంటాయి, చాలా ఆరోగ్యం కూడా. సో ఇలాగ మనం చిన్న చిన్న క్యూబ్స్ అయితే కట్ చేసి మనం ఒక గిన్నెలో వాటర్ వేసుకొని అందులో వేసుకుందాం. చూసారు కదా మీకు కావాల్సిన విధంగా మీరు వీటిని సైజులో కట్ చేసుకోవచ్చు. సో వీటిని మనం ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి అందులో పెట్టేసుకుందాం, అలాగే ఒకటికి రెండు సార్లు మనం ఉప్పు వేసి చక్కగా వాష్ చేసుకుందాం, తర్వాత వీటిని మనం పొయ్యి మీద పెట్టి ఉడికించేసుకుందాం. సో ఇప్పుడు మనం హోటల్ స్టైల్ పూరీ ఎలా చేయాలో కూడా చూసేద్దాం ఫ్రెండ్స్. దీంట్లోకి మనం ముందు ఒక కేజీ పిండికి 100 గ్రాముల నుంచి 150 గ్రాములు మనం మైదా పిండి వేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఉప్పు రుచికి సరిపడా, అలాగే కొంచెం వాము వేయటం వల్ల మనకి ఈ పూరీలు తిన్న ఆయిల్ ఐటెం తిన్నా కానీ కడుపులో డిస్టర్బెన్స్ అవ్వకుండా మనకి చక్కగా హెల్ప్ అవుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పిండ్లు అన్నీ డ్రైగానే కొంచెం మిక్స్ అయ్యేలాగా చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి మనం కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ, పూరి పిండికి చపాతీ పిండికి తేడా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చపాతీ పిండిలాగే పూరి పిండి కలిపారంటే ఆ పూరీలు పొంగవసరి కదా ఆయిల్ లాగేస్తుంది, సో అందుకని మీరు పూరి పిండిని చాలా గట్టిగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మీరు గట్టి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇందులో మైదా పిండి బదులు బొంబాయి రవ్వ కూడా వేయచ్చు సేమ్ క్వాంటిటీలో, సో అవి కూడా చాలా బాగా పొంగుతూ వస్తాయి. పొంగడం ముఖ్యం కాదు ఫ్రెండ్స్, ఆ పొంగడం చాలా సేపు అలాగే ఉండాలి, అలాగే చాలాసేపు ఉంటుంది ఇది. మీకు చూపిస్తాను పూరీలు ఎలా పొంగుతున్నాయి ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాను మీకు. సో చూసారు కదా ఇలా గట్టిగా మనం ముద్దని కలిపి దీన్ని ఒక పావు గంటసే మనం పక్కన రెస్ట్ చేసేద్దాం. చూసారు కదా మన పనసకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. సో ఇవే నీళ్ళు మీరు వేస్ట్ చేయకుండా ఈ నీళ్ళని మనం కర్రీలో కూడా వాడుకోవచ్చు. సో ముందుగా మనం మసాలా అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ మన ఈ కుర్మాకి. సో ముందుగా ఒక 2 ఉల్లిపాయలు, అలాగే కొంచెం అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు,
టమాటాలు పుల్లగా ఉన్నవి తీసుకోండి, చాలా బాగుంటుంది. సో అలాగే ఒక 15 వెల్లుల్లిపాయలు, అలాగే కొంచెం బాదం పప్పు, అలాగే 3 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క. ఈ యాలకులు దాల్చిన చెక్క ఎక్కువ వేసుకోకండి ఫ్రెండ్స్, కొద్దిగానే వేసుకోవాలి. అలాగే ఒక 4-5 లవంగాలు, కొంచెం పసుపు, అలా కొంచెం కారంపొడి. సో వీటన్నిటి మనం చక్కగా మిక్సీ వేసేసుకుందాం, గ్రైండ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే నీళ్ళు వేయకండి, మన టమాటాలు అండ్ ఆనియన్ కూడా నీళ్ళు వదిలేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు ఇది కొంచెం రెడీ అయింది. దీంట్లోకి మనం కొంచెం కొత్తిమీర ఫ్రెష్గా కడిగేసి, మనం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర వేసి కొద్దిగా అయితే వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనం బ్లెండ్ చేసేసుకుందాం మన ఎమ్మీ మసాలా రెడీ. చూసారు కదా ఎంత చూడటానికి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో దీని ఫ్లేవర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ గ్రేవీని, ఈ మసాలాని మీరు ఆలు కుర్మా కానీ ఎటువంటి వెజిటేబుల్స్ అయినా కానీ చేసి ఇదే ప్రాసెస్లో చేయండి. మీరు బిర్యానీలోకి, పలావ్లోకి, గ్రేవీకే కాదు పూరి చపాతీలో కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. సో మనం ముందుగా ఇలా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ అయితే జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర వేగిన తర్వాత మన ఎమ్మి మసాలాని అయితే వేసుకొని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా వేగుతుంటే మీ రూమ్లో నుంచి పక్క రూమే కాదు, అసలు ఆ ఏరియా మొత్తం ఒక మంచి ఫ్లేవర్తో కూడుకుంటుంది. ఒక ఏదన్నా మంచి హోటల్ దగ్గర నిల్చుంటే అంత ఎలాంటి వాసన వస్తుందో సేమ్ అలాంటి వాసన వస్తుంది ఫ్రెండ్స్. ఈ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు ఇలాగా మంచి మంచి హీట్లో మీరు పెట్టి ఇలా వేపుతూ ఉంటే నిజంగా చాలా మంచి వాసన వస్తుంది. సో ఇలాగ మనం వీటిని కొంచెం మిక్సీలో మిగిలిపోయిన దానికి కూడా కొంచెం నీళ్ళు వేసి వేసేసుకుందాం. సో వీటిని మనం మూత పెట్టి ఒక 5-6 నిమిషాలు చక్కగా ఉడికించుకుందాం ఫ్రెండ్స్. మీకు ఎన్నోసార్లు చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్, గ్రేవీలు అనేవి ఎంత చక్కగా ఉడికితే మన రుచి అంత బాగుంటుంది. సో మీరు ఒక 5 నిమిషాలు దీన్ని స్పెండ్ చేయగలిగితే టైంని చాలా అద్భుతమైన కర్రీని మీరు చేసిన వారు అవుతారు. అలాగే మీరు సర్వ్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు మెచ్చుకోకుండా ఉండలేరు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది ఇది. సో చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి మనం కావాల్సిన నీళ్ళు పోసుకుందాం. మీరు బాదం పప్పు మనం మిక్సీకి వేసాం కదా, బాదం పప్పులో ప్లేస్లో మీరు జీడిపప్పు వేసుకోవచ్చు. ఏమీ లేవన్నప్పుడు కనీసం కొంచెం పుట్నాల పప్పు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. పుట్నాల పప్పు వేసుకున్న కూడా మనకి చక్కగా వస్తుంది. చాలామంది పుట్నాల పప్పు అంటారు కానీ ఒకసారి వేసి చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఉడక్క ముందే మనం ఇవి ఏంటివి మన పనసకాయ ముక్కలు ఉడికినవి ఇందులో వేసేద్దాం గ్రేవీలోకి. ఇవి కూడా గ్రేవీతో పాటు చక్కగా ఉడికితే ఆ మసాలాని ఇది అబ్జర్వ్ చేసి మన పనసకాయ ముక్కలు కూడా చప్పగా లేకుండా చాలా టేస్టీగా వస్తాయి. సో ఇప్పుడు వీటిలో అన్నీ మనం వేసేసాం శుభ్రంగా. దీన్ని ఒక 10-12 నిమిషాలు బాగా మన గ్రేవీ చిక్కబడేదాకా ఉడికించేసుకుందాం. అలాగే ఈ పనసకాయ ముక్కలు కూడా మనకి ఈ గ్రేవీని, మసాలాని అబ్జర్వ్ చేసి మంచి రుచిగా తయారవుతుంది. చూసారు కదా, చక్కగా మనకి రెడీ అయిపోయింది మన గ్రేవీ, మన పనసకాయ గ్రేవీ రెడీ ఫ్రెండ్. చూసారు కదా చక్కగా, మీరు ఇలా అనగానే స్మూత్గా రాయిపోయిందో. మీరు చూస్తుంటే సేమ్ మీట్ లాగా కనిపిస్తుంది కదా. దీన్ని ఇలాగే మనం ఒక 12 నిమిషాలు టోటల్గా చక్కగా ఉడికించేసుకుందాం ఫ్రెండ్. దీంట్లో ఉన్న పచ్చి వాసన అంతా పోయి మన గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్. దీనిలో ఫినిషింగ్గా మనం కొంచెం కొత్తిమీరతో దీన్ని గార్నిష్ చేసుకొని మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం మూత పెట్టేసి. సో ఈ కర్రీ వేడివేడిగా ఉన్నప్పుడే మీరు సర్వ్ చేయండి, ఒకవేళ చల్లగా అయిపోతే మళ్ళీ వేడి చేయండి, ఏముంది ఓకే. సో ఇది మనకి రెడీ అయిపోయింది. మనం పూరి కోసం ఆయిల్ పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. మీరు ఆయిల్ హీట్ అవ్వకముందే పూరి వేస్తే ఎలా వస్తుందో ఫస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. సో చూసారు కదా, మీరు ఆయిల్ హీట్ లేకుండా పూరి వేస్తే ఇలా వస్తుంది. అందుకనే పూరికి ఆయిల్ అనేది బాగా హీట్గా ఉండాలి, అలాగే పిండి కూడా గట్టిగా కలుపుకోవాలి. చూసారు కదా పూరీలు హీట్ ఉండడం వల్ల ఎంత చక్కగా పొంగుతున్నాయో. అందుకే ఫ్రెండ్స్ పూరికి 2 మెయిన్ రీజన్స్, 1 ఆయిల్ బాగా హీట్ ఉండాలి, 2 మన పిండి కలుపుకునే విధానం. పిండి కలుపుకునే విధానం కొంచెం గట్టిగా ఉండాలి. సో ఇప్పుడు పూరీలు ఎలా వత్తాలో కూడా మీకు 1-2 చూపిస్తాను, మీరు కూడా చూసేయండి. సో ఇలా మనకు కావాల్సిన సైజులు అయితే మనం తీసుకుందాం. ఇక్కడైతే నేను పిండితో పూరీలు చేస్తున్నాను, ఐ మీన్ పొడి పిండి చల్లుకుంటూ పూరీ చేస్తున్నాను. మీరు అలా కాకుండా ఆయిల్ అప్లై చేస్తూ కూడా చేసుకోవచ్చు. నాకైతే నన్ను అడిగితే మీరు ఆయిల్తో ఆయిల్ పూరీలు అయితేనే బాగుంటాయి, ఎందుకంటే మీ నూనె అనేది పాడవకుండా మీరు ఎన్ని పూరీలు వేసినా కూడా చక్కగా ఉంటుంది. ఈ పిండితో పూరీలు అంటే ఆయిల్ త్వరగా పాడైపోతుంది. సో నేను ఒక్కసారి యూస్ చేస్తాను కాబట్టి ఆయిల్ని ఏదైనా కానీ ఒకసారి యూస్ చేసి ఇలాంటి పూరీలు కానీ వడలు కానీ చేస్తే వెంటనే నేను ఆయిల్ని రిమూవ్ చేసేస్తాను. సో అందుకని నాకు పెద్ద ప్రాబ్లం లేదు. సో ఇలాగ మనం చక్కగా ఒత్తేసుకుందాం. కొంచెం
పలచగా కాకుండా కొంచెం దలసరిగా ఒత్తుకోండి. మీ పూరీలు చక్కగా పొంగుతాయి. మీరు పలచగా ఒత్తుకుంటే పూరీలు పొంగవు. సో ఇలాగ మనం చక్కగా పూరీలని ఇలా వేడివేడి నూనెలో వేసి వాటిని ఇలా చక్కగా పొంగించుకుంటూ మనం ఈ పొంగడం కూడా చాలాసేపు ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం దీన్ని ప్రెస్ చేస్తే కానీ ఇది పొంగు అనేది పోకుండా ఉంటుంది అంత. సో ఇలాగ మనం మిగిలిన పూరీలు మొత్తం వేసేసుకుందాం. చూసారు కదా ఎంత మనం ఏమి చేయకుండానే చక్కగా పొంగిపోతున్నాయి పూరీలు. సో హోటల్ స్టైల్ పూరీలు ఫ్రెండ్స్ ఇది మీకోసమే. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంట్లో. అలాగే పనసకాయ కూరని మాత్రం మీరు మిస్ చేయకండి. ఈసారి మీరు మార్కెట్కి వెళ్తే పనసకాయలు చూడండి, చాలా అవైలబుల్గానే ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా చూడండి, ఎందుకంటే సీజన్ కాబట్టి మీకు చెప్తున్నాను. ఉన్న దాంట్లో చిన్న చిన్న పనసకాయలు తెచ్చుకోండి, కట్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. అలాగే మీరు బిర్యానీ ఇలా గ్రేవీ రకరకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి, చిప్స్ కూడా చేసుకోవచ్చు దాంతో. సో అవి కూడా మీకు వీడియోలు తీసి పెడతాను ఫ్రెండ్స్. మీరు నాకు చేయాల్సిందంతా కింద కామెంట్లో ఒక కామెంట్ చేయండి, మీకు ఏ ఐటెం కావాలో పనసకాయతో. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే మీరు వీడియో చూసి జస్ట్ అలా వదిలేస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్. షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన ఎమ్మీ ఎమ్మీ ప్లఫీ పూరీలు చక్కగా పొంగుతూ మనం ఎన్ని చేసినా కూడా ఇలాగే పొంగుతూనే వస్తుంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం అంత పర్ఫెక్ట్గా పిండి కలిపి అంత పర్ఫెక్ట్గా ఒత్తుకుంటున్నాం. మన ప్రతి ఒక్క స్టెప్ కూడా చాలా పర్ఫెక్ట్గా మనం తయారు చేసుకున్నాం. సో పొంగకపోవడం, పూరి పేలవడం అనేది ఎటువంటి సమస్య లేదు. చూసారు కదా ఎంత మంచి రంగులో, మంచి కలర్ఫుల్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. సో చూసారు కదా మన గ్రేవీ కూడా రెడీగా ఉంది, పూరి కూడా రెడీగా ఉంది. ఇంకెందుకు కలిసి మనం సర్వ్ చేసేద్దాం. సో చూసారు కదా మన పనసకాయ కూర్మా, దీన్ని అయితే సాగు అంటాం, కూర్మా అంటాం, రకరకాలుగా పిలిచొచ్చు. సో మన వెజిటేరియన్ మీట్ కర్రీ రెడీ ఫ్రెండ్స్. చూసారు కదా ఇది చాలా మంచి హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది పనసకాయ అనేది పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందరికీ కూడా చాలా మంచిది. సో ఇప్పుడు మనం పూరీలు చూసారు కదా చేసి ఎంతసేపు అయినా కానీ పూరీలు ఎలా పొంగుతూ అలాగే ఉన్నాయి. ఇప్పుడు నేను ప్రెస్ చేస్తేనే అవి పొంగు అనేది పోయింది. చూసారు కదా ఇలాగ ఎంతసేపు అయినా పొంగు అనేది ఉంటుంది ఫ్రెండ్స్, పొంగునే ఉంటుంది. సో మనం టేస్ట్ చేద్దాం కర్రీని ఎలా ఉందో. చూసారు కదా ఎమ్మీ ఎమ్మీగా, చూడడానికే మౌత్ వాటరింగ్గా ఉంది. సో సూపర్గా ఉంది ఫ్రెండ్స్, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇంట్లో చేసుకోండి. మీరు కూడా ఇంట్లో వాళ్ళతో వావ్ అనిపించండి. ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఎటువంటి వీడియోస్ కూడా కావాలో కింద కామెంట్లో అయితే రాయండి. వాటిని చేయడానికి నేను తప్పకుండా ప్రయత్నిస్తాను, 100% చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మంచి మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్. మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో చెప్పండి. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.